ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్కీ డ్రా స్కీమ్ల బాగోతాలు పెచ్చిమీరుతున్నాయి. బహుమతుల పేరుతో అమాయకులను నిండా ముంచుతున్నారు. విచ్చలవిడిగా కొనసాగుతున్న లక్కీ డ్రా స్కీమ్లపై తీసుకుంటున్న చర్యలపై నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో లక్కీ డ్రాల పేరుతో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకుని వారిని లూటి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో అలాగే కామారెడ్డి జిల్లాలో ఈ మధ్య జరిగిన ఘటనలపై ఆ లక్కీ డ్రా స్కీమ్ల వారిపైన తీసుకున్నటువంటి చర్యలపైన మనతో మాట్లాడేందుకు ఏసీపీ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ మధ్యకాలంలో ఈ లక్కీ డ్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో నేను వచ్చి 4 మంత్స్ అవుతుంది. ఈ 2 మంత్స్ నుంచి ఇప్పటివరకు మేము 1 టౌన్లో ఒక 2 కేసులు చేయించడం జరిగింది. అదేవిధంగా ఇందల్వాయిలో 1 కేసు చేయడం జరిగింది. అదేవిధంగా లక్కీ డ్రాపై జాక్రాన్పల్లిలో కూడా 1 కేసు చేయడం జరిగింది. పబ్లిక్ మా దగ్గరికి వచ్చి ఎక్కడ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదా పబ్లిక్ కొంచెం జనాలు మా మధ్యకు వచ్చి ఎలాంటి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎంబటే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. గతంలో ఉన్న ఉధృతి ఇప్పుడు లేదు. చాలా మట్టుకు కొత్తవి కూడా ఇవి స్టార్ట్ చేయట్లేదు. పాత వాటిని కొంతమంది ఇంకా కొంత కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో కరెక్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఉండి డ్రా గిట స్టార్ట్ చేసిండ్రు, డ్రా ఇది చేస్తారు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఇంకా కొంతమంది చేస్తున్నట్టు తెలుస్తుంది. అట్టి వారిపై నిఘా పెట్టి ఖచ్చితంగా వాళ్ళని ఇంకా కొత్త డ్రాలు తీయకుండా, కొత్త స్కీమ్ తయారు కాకుండా చూద్దామని చెప్పి అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు గతంలో ఈ మన గాంధీ చౌక్ అంటే ఆ ప్రాంతంలో నిర్వహించారు, వారిని మీరు పట్టుకున్నారు కూడా, రికవరీ అయిందా, బాధితులకు ఎలాంటి న్యాయం చేశారు? అప్పుడు గతంలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు రైడ్ చేసి కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. చట్టంలో ఉన్న దాని ప్రకారంగా మనీ లాండరింగ్ యాక్ట్, తర్వాత తెలంగాణ చిట్ ఫండ్ యాక్ట్ కూడా మనం పెట్టడం జరుగుతున్నది. ఈ దీనిలో దాని ప్రకారంగా మేము బ్యాంక్ అకౌంట్ల ఫ్రీజ్కి కూడా ఆల్రెడీ లెటర్స్ పెట్టాం బ్యాంకులకి. తర్వాత ప్రాపర్టీ వాళ్ళకున్న ప్రాపర్టీల మీద కూడా మేము చర్య తీసుకోవడానికి తెలంగాణ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా మేము అన్ని చర్యలు కూడా చేస్తాం. దాని ప్రకారంగా మేము ముందుకు ఇన్వెస్టిగేషన్లో ముందుకు పోతున్నాం. అంటే ఇప్పటివరకు ఆ కేసు ఎక్కడ దాకా వచ్చింది సార్? ఆ కేసులో ఉన్న ముద్దాయిల్ని అందరినీ కూడా మనం 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో ఈ బ్యాంక్ వాళ్ళకు కూడా మేము అకౌంట్స్ ఫ్రీజ్ చేయమని చెప్పి లెటర్లు కూడా పెట్టడం జరిగింది. అంటే సార్, ఇది ఏ స్థాయిలో అంటే ఒక కళ్యాణ మండపాలు తీసుకోవడము, అలాగే ఇటీవల కాలంలో కొత్తగా ఈ వాట్సాప్లను కావచ్చు, జూమ్ యాప్ల ద్వారా కూడా వీటిని నిర్వహిస్తున్నారు, కట్టడి ఎలా, మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇట్టి వాటిపై జిల్లా కమిషనర్ గారి ఆదేశానుసారం పక్క నిఘా పెడుతున్నాం. ఆ నిఘా ప్రకారంగా త్వరలో అలాంటి రైట్స్ కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని లక్కీ డ్రా స్కీమ్ల పైన తమరు ఎలాంటి అంటే ఆ డబ్బులు కట్టవద్దని మీ దృష్టిలో ఎవరైతే ఉంటే ఆ సమాచారం అందిస్తే వారిపైన తగు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఏసీపీ